ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు, ఇక్కడ ఉన్నాడేమో చూడమని వచ్చాను. ఏంట్రా గొరుగుతున్నా? ఏంటి అదే బాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేస్తా. బాషు వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా కజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా? అవును బసు, తన కలితో చూడలేదు కదా, నీకు ఎలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడా నా మనస్తోరా. జాగ్రత్త, తీగ దిగిపోద్ది. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాను. బాష్ ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా, నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు ఈ బయటలో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని పరిశాలనే చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్ట్ ఉంది. సూపర్యా, ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడే ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు వాయిస్ మారింది. ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించు. ఏంట్రా అది? అడుగు, తెలియదా? తెలుసుకో. దేనికి? దీంతో గ్రహాల్ని నక్షత్రాల్ని బుక్కుని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడీ? ఎందుకు చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పవర్ వచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నాశంగిటేంటి? పళ్ళు రాలుతాయి.